పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ పేరు మళ్ళీ టిఆర్ఎస్ గానే ఉంటుంది అనేటువంటి కొన్ని వార్తలు కూడా ఈ మధ్యలో ఎక్కువ గుప్పమంటున్నాయి. దానిలో నిజముందా? ఇవన్నీ కూడా నాకైతే న్యూస్ ఏమీ చెప్పేది. ఓకే, అంటే మీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ మీరు పొంగులేటి కలిసి వెళ్తున్నారా, లేదంటే పొంగులేటి ఒక పార్టీలోకి మీరు ఒక పార్టీలోకి వెళ్తున్నారా, లేదంటే మీరే ఇండిపెండెంట్గా ఏదైనా వ్యవస్థను క్రియేట్ చేయబోతున్నారా? ఎందుకంటే అటు పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా పట్టున్నటువంటి నేత, మీకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పట్టుంది, దానిలో ఉమ్మడి మహబూబ్ నగర్లో ఇంకెక్కువ పట్టుంది. ఎట్లా ఉండబోతుందండి మీ యొక్క నెక్స్ట్ స్టెప్స్? నేను లక్ష్యం చెప్పిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడవసారి పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది కాబట్టి ఓకే, సో ఆ అవకాశం రాకుండా ఉండడం కోసం ఎన్ని మార్గాలు ఎన్ని పద్ధతులు ఉంటే ఏ మార్గాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతులు వాటిని అన్వేషించే కార్యక్రమం చేస్తాం. ఆ దిశగా ప్రయాణం చేస్తాం. ఇప్పటివరకు ఇప్పటిదాకా అటువంటి ప్రత్యేకంగా ఈ డైరెక్షన్ అనేటువంటి నిర్ణయం కాలేదు. జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కాల్ చేసి ఇలా జరిగినందుకు ఏమనుకోకండి, ఇది జరిగింది, ఇది ఏదో తప్పిదం జరిగిందని కొంతమంది మిమ్మల్ని బతిమిలాడేటువంటి ప్రయత్నం చేశారనేది ఒక వార్త. దానిలో నిజముందా? చేస్తే వారు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారా? నేను అటువంటి ఆశిస్తలేను. అటువంటి అంత చిన్న స్థాయిలో అటువంటి ఆశించే వ్యక్తి నేను కాదు. ఓకే, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిన మేము పని చేయబడి. ఇంకెవరైనా రాబోతున్నారా బయటికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీలాగా అసమ్మతి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు? టైం విల్ రిప్లై అంటున్నారు, కానీ ఇంకా ఎవరో రాబోతున్నారు అనేటువంటి సమీకరణాలు మీ నుంచి బయటకు? చాలా మంది వస్తారు. చాలా మంది సమయం ఉంది కాబట్టి వీళ్ళని కక్ష సాధింపు చేస్తారు. ఓకే, కక్ష సాధింపు కార్యక్రమం చేస్తారు అనేటువంటి భయంతో ఉంటారు. రకరకాల ఇబ్బంది పెట్టిన భయంతో ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రజలే కొందరు బయటకు రాని పరిస్థితి. ఓకే, ప్రజలే కొందరు బయటికి రాని పరిస్థితి. చేస్తే మాకు గెట్టు పంచాయతీ పెడతారు, పొలం పంచాయతీ పెడతారు, కేసులు పెడతారు, కబ్జా చేస్తారు అనేటువంటి భయానక వాతావరణం ఉంది. సో సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అందరూ వస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి వ్యక్తి జూపల్లి కృష్ణారావు గారు. జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలోకే వెళ్తే బాగుంటుందని ఒకవేళ తొలివెలుగు అంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? లక్ష్యం చెప్పిన మళ్ళీ సేమ్ పాయింట్ కాకుండా మీకు ఒకవేళ అలాంటి ఆప్షన్ వస్తే లక్ష్యం చెప్పిన. ఓకే, ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ఏ పద్ధతి బెటర్ అయితే ఆ పద్ధతిని అవలంబిస్తారు. మీ లక్ష్యం చేరుకోవడానికి సమయం ఉందా? సమయం ఉంది. ఇంకా 7 మాసాల సమయం ఉంది. ఎస్, ఇంకా 7 మాసాల సమయం ఉంది. ఈ 7 మాసాలలో మీరు అనుకునే సాధించడానికి ఆప్షన్ ఉంటుందా? డెఫినెట్ ఉంది. అంటే మీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారం మీకు సింపుల్ ఒకటే చెప్తే కదా, చెప్పండి. ఒక 12 మందిని ప్రతిపక్షం లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గం ఆలోచన చేసిన కారణం దాని ప్రభావమే 3 మాసాల లోపల ప్రజలు వీళ్ళు చూపించారు. ఎస్, ఎంపీ ఎలక్షన్స్లో. సో డెఫినెట్ అయ్యింది. ఆ తదనంతరం ఈ 4 సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు అమలు, చాలా కార్యక్రమాలు అమలు కావడం లేదు. ఓకే, అది అందరి ద్రాక్ష కింద ఉంది. చాలా విషయం చెప్తుంది ఇప్పుడు, అది దళిత బంద్ అయినా, ధరణి సమస్యలు అయినా, డబుల్ బెడ్రూమ్ అయినా, నిరుద్యోగృతి అయినా, దానికి తోడు విద్యార్థులు కష్టపడి పట్టణ వాసం వచ్చి గ్రామాలకు వెళ్ళి అప్పులు చేసి పట్టణం వచ్చి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు రూములు తీసుకొని ఫీజులు కట్టి డొనేషన్స్ కట్టి కోచింగ్ సెంటర్లు కట్టి రకరకాల అప్పులు చేసి వాళ్ళు తీరా ఎగ్జామ్ రాసే సందర్భంలో లీక్స్ కనబడతాయి ఈ పేపర్ లీక్ వల్ల. వాళ్ళు మళ్ళీ ఒకసారి రావాలంటే కొన్ని లక్షల మంది ఎంత దుర్మార్గం అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది డెఫినెట్ చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అనేది టోటల్గా కొలాప్స్ అయింది, నిర్వీర్యమైంది. ఓకే, దాని పరిణామమే, దాని పర్యవసానమే ఈ పేపర్ లీక్ అయినా. మీరు మాదిరి కూడా చెప్పిన కదా, అవును, 1600 ఎకరాలు నా ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోండి అని ఇస్తే కాదు నీవే తీసుకొని ధరలు లెక్కిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ లేదు. అవును, అందుకనే ఈ జిల్లాలు చేసి కూడా సరైనటువంటి అధికారులను పెట్టని కారణంగా దుర్మార్గం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాలాంటి వాళ్ళ ఇక్కడ తీసుకున్నటువంటి చాలా భయానకమైనటువంటి వాతావరణం.